సర్దుకుంటుందండి, ఉండకూడదు అంటున్నాం కదా. పవన్ కళ్యాణ్ కామెంట్స్ కూడా మీరు ఫాలో అయ్యారు కదా? అవునండి. ఇవన్నీ పవన్ కళ్యాణ్ కామెంట్స్ అనుకోండి, మోహన్ బాబు కౌంటర్ అనుకోండి, ఇవన్నీ ఏమనిపిస్తున్నాయి? అదే పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ నాయకుడు, తన సిద్ధాంతాలు దేశం కోసం ఆయన పోరాడుతున్నాడు, మంచి నాయకుడు, ఆయన సిద్ధాంతాలు ఆయనకి. బట్ ఆయన కూడా మా అసోసియేషన్ మెంబరే, అసోసియేషన్ వరకు వి లుక్ అట్ హిమ్ యాజ్ అవర్ మెంబర్. ఎవరు ఏం చెప్పినా వాళ్ళు మంచి కోసమే చేస్తారండి. ఆ వ్యాఖ్యానాలు దానికి వచ్చే ప్రతిక్రియలను చూసి చూద్దాం. ప్రతి ఒక్కరికి ఆవేశం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ప్రేమ ఉంటుంది, ప్రతి ఒక్కరికి సిద్ధాంతాలు ఉంటాయి. లెట్ దెమ్ స్పీక్. ఆవేశం ఉంటాయి, నిజం ఉంటాయి, ఆయన మనస్సు ఉంటుంది, ఆయన దారి ఉంటుంది కదండి, ఆయన హక్కు. మా అసోసియేషన్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ ప్యానెల్కి ప్రస్తుతం మా అభ్యుదయం, మా కోసం సేవ చేయడమే ముఖ్యం. మిగతా పొలిటికల్ కమెంట్స్ మనల్ని అడగండి ప్లీజ్. ఇండస్ట్రీకి సంబంధించిన వరకే ఇప్పుడు మా కుటుంబం మధ్య ఒక ఎలక్షన్ జరుగుతున్నప్పుడు దాని గురించి మాత్రమే మాట్లాడతాను. ప్రజలు మన మెంబర్స్ ఎన్నుకున్న తర్వాత బాధ్యత ఉన్నప్పుడు ఇండస్ట్రీ గురించి మాట్లాడతాం. అవునండి, ముందు మనల్ని ఎన్నుకొని ముందు ఈ ఎన్నికలో ఉన్నప్పుడు మనం దాని గురించి మాట్లాడండి. ఎన్నుకున్న తర్వాత నా బాధ్యత అది, అప్పుడు మీరు అడగండి. ఒక మొత్తం ఇండస్ట్రీ సభ్యులుగా నేను డెఫినెట్గా మాట్లాడుతున్నాను. తెలిస్తే కాదండి, ఈ టైంలోనే మాట్లాడకూడదు అంటున్నా. నా స్టాండ్ చెప్తున్నానండి, ఇదే నా స్టాండు. ఈ టైంలో ఎన్నికలు మా సభ్యుల మధ్యమని మాట్లాడుకోవాలి. బంగారం ఒకసారి చెప్తాను కదా నాన్న, రజనీకాంత్ కదా, కాదు కదా నేను ఒకసారి చెప్తే వందసారి చెప్తాను. థ్యాంక్ యూ. ఓకేనా? థ్యాంక్ యూ.